ఎక్కడా మనకు నీరు అనేది కనబడదు. ఇప్పటికీ శాస్త్రవేత్తలైన వారు నీటి కోసం వెతుకుతూ ఉన్నారు, కానీ ఎక్కడా నీటి జాడల వరకు లేకుండా కనబడకుండా వాళ్ళకి మరి సమాచారం అందుతుంది. మరి దేవుడు ఆదికాండం మొదట చెప్పిన జలములు అవి ఈ విశ్వం, ఎందుకంటే ఈ విశ్వం అంతా కూడా గోళాకారంలో ఉంది. ఈ గోళాకారంలో ఉన్న విశ్వంలో చుట్టూ మనకు కనబడుతున్న ఈ నీలపు రంగులో ఉన్నది అవి మహాజలములు. ఎందుకంటే దేవుడు జలములను వేపుడు పైనున్న ఆకాశం, ఆకాశంలో భద్రపరిచిన ఈ నీటి నిల్వలను దేవుడు జస్ట్ చిన్న డోర్స్ను మాత్రం ఓపెన్ చేసి ఆయన భూమిని నింపడానికి తీసుకుని వచ్చినట్లుగా మనకు కనబడతారు. కనుక ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవుడు చెబుతున్న అగాధ జలములు అన్నాడు చూసారా నాన్న, అప్పటికి ఇంకా ప్రకృతి అంతా పూర్తి కాలేదు. అది కేవలం ముడి పదార్థంగా మాత్రమే ఉంది. ఈ ముడి పదార్థం అంతా కూడా తర్వాత ఒక్కొక్కటిగా 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 ఈరోజు మనం విశ్వంలో మరి కోటాను కోట్ల నక్షత్ర మండలాలు, అందులోని ఎన్నో లెక్కలేనని నక్షత్రాలు, ఇవంతా మండుతూ పదార్థంతో ఉంది. అంటే ఆ పదార్థం అంతా ఆ ముడి పదార్థం నుంచి వచ్చింది. కనుక ఆదిలో దేవుడు చేసిన ఈ పదార్థం అంతటినీ మరి నీటితో ఉంచాడు. ఆ నీటితో ఉంచినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పర్యవేక్షించటం, ఎందుకంటే సృష్టి ఆరంభమైంది. ఆరంభమైన ఆ సృష్టి మంచి చెడ్డలను, లేదా అక్కడున్న దూత గణాంకాలు అవి ఎలా పనిచేస్తున్నాయి, నిర్మాణం అనుకున్నట్టుగా పూర్తవుతుందా లేదా, వీటన్నిటి పర్యవేక్షణలో పరిశుద్ధాత్మదేవుడు ఉన్నాడు. గనుక అక్కడ ఆదికాండంలో మీరన్న మాట దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను అన్నాడు. అంటే అగాధ జలములు అంటే టోటల్ మెటీరియల్ మ్యాటర్ అంతా కూడా పదార్థంతో నిండుంది. ఎందుకంటే పదార్థం అది విభాగించబడాలి అంటే, మౌల్డ్ చేయబడాలి అంటే ఖచ్చితంగా అది ద్రవ రూపంలోనే మారాలి ముందు, ఆ తర్వాత గట్టిపడాలి. ఏమంటే ఐరన్ కూడా మ్యాంగనీస్, మరి దాని నుంచి భయంకరమైన టెంపరేచర్లో దాన్ని కరిగించినప్పుడు అది ద్రవ రూపంలో మారిపోతుంది. అలా మారిన తరువాతే వాళ్ళు అనుకున్న షేప్స్లోనికి వాళ్ళు దాన్ని మారుస్తారు స్టీల్ ప్లాంట్లో. అంటే అది ద్రవ రూపంలో మారాలంటే పదార్థం ద్రవ రూపంలో ఉండాలి. కనుక దేవుడు ఆదిలో చేసిన ఈ మూల పదార్థం ఉంది చూశారు, ఆ మూల పదార్థంతో పాటు జలములు కూడా ముడిపడున్నాయి. అలా ముడిపడున్న జలములు మీద పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు. అది ప్రారంభంలో ఉన్న జలములు, విశ్వమంతటిలో ఉన్న జలములను గురించి చెబుతున్నప్పుడు, టోటల్గా ఈ విశ్వ నిర్మాణాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఆ విషయాలలో మరి పర్యవేక్షణలో ఎవరున్నట్టు కనబడుతుంది మనకి ఇక్కడ? పరిశుద్ధాత్మదేవుడు. ఎందుకంటే ఒక మాట బైబిల్ నుంచి మీకు చదివి వినిపిస్తాను. పేతురు రాస్తున్న రెండో పత్రిక, అపొస్తలుని పేతురు రాస్తున్న రెండో పత్రిక 3:5 ఒకసారి చదవండి. పేతురు రాస్తున్న 2:5 అక్కడ ఏమంటున్నాడు? ఎలా అంటే, పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమి అంటున్నాడు. చూడండి, అంటే ఈరోజు పదార్థం అంతా కూడా నీళ్లలో నుంచి వచ్చింది. ఎందుకంటే ఇవన్నీ మౌల్డ్ అయ్యాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ కదండి. భూమి చాలా చిన్నదండి, దీనికన్నా ఎన్నో రెట్లు పెద్దది సూర్యుడు, సూర్యుని కన్నా ఎన్నో లక్షల రెట్లు పెద్దవి నక్షత్రాలు అవి ఉన్నాయి. కనుక ఈ పదార్థం అంతా కూడా మండేదిగా ఉంది అంటే, ఆ పదార్థం అంతా కూడా రకరకాల నిష్పత్తులతో అవి వెలుగుతూ వేడితో మహిమను, రకరకాల మహిమలు కలిగి ఉన్నాయంటే, మరి వాటి పదార్థంలో ఏ పదార్థం ఎంత ఉండాలి అంటే, దాన్ని మౌల్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి నీరు అనేది అవసరం. కాబట్టి దేవుడు నీటిని కూడా జత చేసి ఉంచాడు. కాబట్టి అసలు ఈ భూమి అంతా కూడా మ్యాటర్ అంతా కూడా నీళ్లలో నుంచి వచ్చింది అంటున్నాడు. నీళ్ల వలన సమకూర్చబడిన భూమి అంటున్నాడు. కనుక నాన్న అది అక్కడున్న నీళ్లు కోసం చెప్తున్నాడు. అంటే ఈ ప్రత్యక్షమైన నీళ్లు ఇక్కడ మీకు ప్రకటన గ్రంథంలో నువ్వు అడుగుతున్నావే. ప్రకటన గ్రంథం 17:15 ఏమనుంది అందులో? ప్రకటన గ్రంథం 17:17 ఏముంది అక్కడ? ప్రకటన గ్రంథం క్విక్,
ప్రకటన గ్రంథం 17 అలర్ట్ గా ఉండాలి ఆ ఏడు పాత్రలు పట్టుకొని ఉన్నా ఏడుగురు దేవదూతలలో ఒకరు వచ్చి నాతో మాట్లాడి ఇలా చెప్తున్నాడు ఇలారా విస్తార జలముల మీద కూర్చున్న మహావేషకు చేయబడిన తీర్పు నీకు చూపిస్తాను అని 15వ వచనం కూడా మీరు రాశారు ఏంటది చదవండి దూత ఏమంటుందంటే ఆ వేష కూర్చున్న జలములు ప్రజలను జన సమూహమును జనములను ఆయా భాషలు మాట్లాడే వారిని సూచించును అంటే నాన్న దానికి వివరణ కూడా ఇచ్చేశాడు అంటే జలములు అనగాని ఈ జలములంతటి పైన ఒక మహావేష కూర్చుంది ఆ వేష ఎవరు అపవాది తప్పుడు విధానంలో తప్పుడు మార్గంలో నడిపించడానికి ఈ ప్రజలందరిపైన ఈ రోజు మరి కంట్రోల్ ఆధిపత్యం యేసు ప్రభు వారిని ఎదుర్కొన్నప్పుడు అపవాది ఏమని చెప్పింది భూలోక రాజ్యములన్నింటినీ చూపించింది ఒక నిమిషంలో నేను నీకు చూపించాను కదా ఒకసారి నా కాళ్లకు సాష్టాంగపడు నీకు ఇదంతా ఇచ్చేస్తాను అది నాకు అప్పగింపబడి ఉన్నది అన్నది అంటే అప్పగింపబడి ఉంది అంటే అధికారం దానిదనే కదా అపవాది అధికారంగా ఉంది ఈరోజు ఎందుకంటే సాతాను సింహాసనం భూమి మీదే ఉంది అది ఈరోజు ఈ శూన్య మండలాన్ని ఆకర్షి అది మరి అలముకుంది ఈ సూర్య ఈ శూన్య మండలంలో తన సైన్య సమూహాలతో దిగిపోయింది వాయుమండల సంబంధమైన అధిపతి అని కూడా వాడికి పేరుంది కాబట్టి నాన్న ఇక్కడ చెబుతున్నది జనములు రూపకాలంకారంగా జలములగా జనములు ఇక్కడ అక్కడ జలములు అనగా జలములే అక్కడ జనములు కారు అంటే నీళ్లను నీళ్లుగానే చెబుతున్నాడు ఇక్కడ జనములను నీళ్లగా చెబుతున్నాడు ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా కూడా మెటఫారికల్ లాంగ్వేజ్ లో రాయబడింది రూపకాలంకారంగా ఫిగరేటివ్ గా చెప్పబడింది కాబట్టి అక్కడ జలములు అంటే మీరు ఏమో అనుకోకండి వాళ్ళందరూ ప్రజలు అనేది చెబుతున్నాడు అంతేనా ఓకే కన్ఫ్యూజ్ కాకు గాడ్ బ్లెస్ యూ తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం నెక్స్ట్ క్వశ్చన్ ఓకే నాన్న వందనాలు అంకుల్ నా పేరు లాలిత్య వయసు 19 నా ప్రశ్న ఏంటంటే అంకుల్ మా ఇంటి ప్రక్కన సిఎస్ఏ చర్చిలో ఒక పాట విన్నాను అంకుల్ ఆ పాటలో భూమి ఆకాశములు సృజించిన ఏసయ్య నీకు స్తోత్రములను ఉంది భూమి ఆకాశములు సృజించింది యెహోవా కదా మరి ఇక్కడ ఏసయ్యను కూడా రాశారేంటి అనే ఒక డౌట్ వచ్చింది అంకుల్ ఈ పాటలో తప్పు రాశారు అనుకుందాం అంటే నాకు కరెక్ట్ ఆన్సర్ తెలియకుండా పాట రాసిన వారిని తప్పు పట్టడం ఎందుకు అని మిమ్మల్ని అడుగుతున్నాను అంకుల్ కానీ బైబిల్లో ఆదికాండం 1:26 చూస్తే మన స్వరూపమందు మన పోలిక చొప్పున అని ఉంది ఇక్కడ మనము అంటే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఉన్నారు కదా అనే కదా అంకుల్ అంటే సృష్టి చేయకముందు యేసు ఉన్నారు అంటే యేసు సృజించారు అనటం కూడా కరెక్టేనా లేదా యెహోవా సృజించారా దయచేసి నా డౌట్ ని క్లారిఫై చేయండి అంకుల్ ఏదైనా తప్పుగా అడిగితే క్షమించండి ఓకే లాలిత్య అమ్మా వారు రాసిన పాట లేదా వారు పాడిన పాట అర్ధరహితమైనదైతే ఏం కాదు భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకు స్తోత్రములు పాట తప్పు కాదు ఎందుకంటే భూమి ఆకాశములు అనే ఈ పదార్థం అంతటిని కూడా సృజించింది యేసుక్రీస్తు వారే ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అనే మాట యేసుక్రీస్తు వారి గురించి రాయబడిందమ్మ ఒకసారి మనం యోహాను సువార్త 1:2-3 వచనాలు చూడండి యోహాను సువార్త 1 మూడో వచనం అక్కడ ఏమంటున్నాడు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఇంతకు ఆయన అంటే ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడు అయి ఉండెను ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు ఆయన ఎవరో కిందకు వచ్చేసరికి శరీరధారిగా మన మధ్యకు వచ్చిన యేసుక్రీస్తు వారు అని అక్కడ 14వ వచనంలో వివరణిచ్చాడు అంటే కలిగించింది యేసుప్రభు వారే కలిగించింది అంటే సృష్టికర్త అని సృష్టికర్త అనగానే ఎంతకీ యేసుప్రభు వారు సృష్టికర్త యేసుప్రభు వారు సృష్టికర్త ఒక మాట చదువుదాం బైబిల్ నుంచి హెబ్రీలకు రాసిన పత్రికలోనే 1:2-3 వచనాలు చదువుకుందాం హెబ్రీలకు రాసిన పత్రిక 1:2-3 వచనాలు చూడగలిగితే 11వ వచనాలు
క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:2-3 అక్కడ ఏమంటున్నాడు? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణములు అంటే ప్రపంచాలు అంటే భూమి ఆకాశాలు కదా. దేవుని వాక్యము వలన, వాక్యం ఎవరు? యేసుప్రభు వారు. మరి నిర్మాణకుడు ఎవరు? యేసుక్రీస్తు వారే ఈ సృష్టి నిర్మాణకుడు. ఎందుకంటే కలిగించింది ఆయనే, ఆయన లేకుండా ఏది కలుగలేదు. కొలసి పత్రులో కూడా ఒక మాట అంటాడు, అది కూడా చదువు. కొలసీలకు రాస్తున్న పత్రిక 1:16-17 చదువుదామ్మా. కొలసి పత్రిక 1:16-17 ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి ఆకాశాలు రెండు వచ్చేసాయి, అవి కనిపించేవి కాని కనిపించనివి కాని సింహాసనాలు ఇవన్నీ కూడా ఎవరి వల్ల కలిగి అంటున్నాడు? కిందకి వెళ్ళేసరికి ఆయన ద్వారా అంటున్నాడు. చూడండి, ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజింపబడింది. ఎవరు బట్టి సృజింపబడింది? యేసుక్రీస్తు వారే సృష్టికర్త, యేసు ప్రభు వారే సృష్టికర్త. మరొక మాట కూడా చూద్దాం. కీర్తన గ్రంథంలో 33:6 మనం చూడగలిగితే ఏమా, కీర్తన గ్రంథం 33:6 33 కీర్తన 6 మాట ఏమంటున్నాడు? యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను అంటున్నాడు. అంటే అమ్మ వాక్కు, వాక్కెవరు? యేసుప్రభు వారు. కాబట్టి అలాగని తండ్రి సృష్టికర్త కాదా? మరి మన తండ్రి ఒక గృహాన్ని కట్టించాడు అనుకోండి, ఏమండి దాని మీద ఎవరి పేరు రాస్తారు? ఈ గృహం ఎవరిదని రాస్తారు? ఎవరైతే దాని యజమానో వారి పేరు రాస్తారు. మరి కట్టింది ఎవరు? కట్టింది ఎవరు? పని వాళ్ళు కట్టారు. ప్లాన్ వేసింది ఎవరు? ఇంజనీర్ వేశాడు, అవునా? అంటే చాలామంది సమిష్టి కృషితో జరిగిన నిర్మాణం అది. లేదా మీకు అర్థం అవడానికి మరొకలా చెప్తాను. తాజ్మహల్ ఎవరు నిర్మించారు అంటే మీరు వెంటనే చెప్పే పేరు షాజహాన్ అంటారు. నిజానికి షాజహాన్ని కట్టించారంటే అవును, మరి షాజహాన్ పేరు ఎందుకు చెబుతున్నారు అంటే దానికి పెట్టుబడి పెట్టింది షాజహాన్ గనుక, అది కట్టాలన్న ఆలోచన వచ్చింది షాజహాన్కి గనుక, దానికి ఉద్దేశంతో నిర్మించాడు గనుక షాజహాన్ కట్టించాడు అంటారు. నిజానికి షాజహాన్ ఏం కట్టలేదు. ఆ చలువరాతితో చేయడం కోసం ఎందరో ఆ రోజున ఆర్కిటెక్ట్స్, ఆ రోజు ఆ వారి దేశంలో ఉన్న ఎందరో తెలివైన వాళ్ళు ఆ చక్కటి మేనారులతో పాటు అంత అందంగా ఆ పాలరాతి ఒక అద్భుతాన్ని వాళ్ళు చేయడం కోసం ఎందరో కూలీలు పనిచేశారు, అవునా? దాన్ని పాలిష్ పెట్టడం కానివ్వండి, దాన్ని కట్ చేయడంలో కానివ్వండి, ఆ రాతిని తీసుకురావడంలో కానివ్వండి, దాన్ని పేర్చడంలో కానివ్వండి, మరి వీటన్నింటినీ పర్యవేక్షించిన వాళ్ళు ఉంటారా? ఎందుకుంటారు? ఒక కన్స్ట్రక్షన్ సైట్లో కన్స్ట్రక్షన్ ఇంజనీర్ ఉంటారు. ఆయనకి ఎప్పటికప్పుడు అనుకున్న కొలతల ప్రకారంగా అన్ని జరుగుతున్నాయా లేదని పర్యవేక్షిస్తుంటాడు. కనుక అమ్మ ఇక్కడ సృష్టికర్త దేవుడు అంటే దేవుడనే చెప్పాలి, ఎందుకంటే సృష్టిని ఆరంభించింది, ఆరంభించాలి అనుకున్న సంకల్పం దేవుడిది కనుక సృష్టికర్త దేవుడు అనడంలో తప్పు లేదు. అయితే దాని వివరాల్లోనికి వెళితే తండ్రి ఎందుకు కడతాడు? ఆయన దగ్గర కోటాను కోట్ల మంది సేవకులు ఉన్నారు. ఇక జ్ఞానం యేసుప్రభు పిలిచాడు కుమారుడు, నాయన నిన్నకు జన్మనిచ్చాను కదా, నీ తమ్ముళ్ళ కోసం ఒక మంచి లోకాన్ని నిర్మించాలనుకుంటున్నాను నాయన అంటే, అలాగే నేను నా తమ్ముడు ఉన్నాం కదా పరిశుద్ధాత్ముడు, మీ ఇద్దరం వెళ్ళి మీరనుకున్న కోరిక కలను నెరవేరుస్తాం, మాది బాధ్యత అని యేసుక్రీస్తు వారు నిర్మాణంలో పాల్గొన్నారు. కనుక దీని ముందు దీని తాలూకా సర్వ హక్కులు తండ్రివి, ఎందుకంటే యేసుప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన తండ్రిలో నుంచి వచ్చాడు. ఆయనకున్న శక్తి ఎక్కడది? తండ్రి నుంచి వచ్చిన శక్తే. కాబట్టి నిజానికి సృష్టికర్త మూలకర్త అందరికీ తండ్రి అని దేవుడు. ఇక నిర్మాణంలోకి వెళితే ఎవరు నిర్మించారు అని అడిగితే ఇంకెవరండి, ఆయన కుమారుడు నిర్మించాడు, ఆయన ప్రధాన శిల్పిగా ఉన్నాడు. తనకున్న జ్ఞానం చేత ఈ గొప్ప విశ్వాన్ని కలుగు చేశాడు. ఏమంటే ఈరోజు ఒక విశ్వం ఒక వండరు కదా, ఈ శూన్యంలో ఇవన్నీ ఇంత వేగాలతో పరిభ్రమిస్తున్నాయని అంటే మరి ఇదంతా ఆ గొప్ప ఆ ఏమంటారు దాన్ని ఆ నైపుణ్యత అది యేసుప్రభు వారిది. ఇక ఆ నిర్మాణ పనులలో పర్యవేక్షణ బాధ్యతను తీసుకున్నది పరిశుద్ధాత్ముడు. అదే ఇందాక మొదటి ప్రశ్నలో మనం మాట్లాడింది, ఆయన జలముల మధ్య ఎందుకు నిర్మాణంలో ఆయన అల్లాడవల అల్లాడిపోతున్నాడు అంటే గాలిలోకి అల్లడం కాదు, అక్కడ
అల్లాడుచుండెను అనేసి అంటే అక్కడ తిరగటం హవరింగ్ అంటారు దాని ఇంగ్లీష్లో అంటే ఆయన మొత్తం టోటల్ ఎంటైర్ సైట్ మీద పర్యవేక్షిస్తున్నాడు ఆయన ఏ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి ఎందుకంటే యజమాని ఆయన కూడా పరిశుద్ధాత్ముడు కూడా ఒక యజమాని తండ్రి ఆదేశానుసారంగా ఇద్దరు కుమారులు కూడా పనులలో భాగంగా చేశారు కాబట్టి ఇద్దరు నిర్మాణకులు అనుకోవచ్చు కానీ దీని టోటల్ ఓనర్షిప్ ఎవరిదంటే అది అందరికీ తండ్రి అయిన దేవునిది ఏం తల్లి మర్చిపోకు కనుక వాళ్ళు పాడే పాట భూమి ఆకాశములకు సృజించిన యేసయ్యనికి స్తోత్రాలు అంటే తప్పులేదు పాడొచ్చు ఓకేమ్మా గాడ్ బ్లెస్ యూ తర్వాత ప్రశ్న వందనాలన్న పేరు నాగార్జున ఊరు వరంగల్ వయసు 26 యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న వేశ్య అయిన రాహాబు మత్తయి సువార్త 1:5 5వ అధ్యాయంలో ఉన్న రాహావు ఇద్దరు ఒక్కరేనా లేక వేరువేరా అనే సందేహం తీర్చగలరు అని కోరుతున్నాను కాబట్టి రెండు ప్రశ్నలు వేశారు ఈయన ఓకే ముందు మొదటి ప్రశ్న కోసం ఆలోచిద్దాం రెండో ప్రశ్న నెక్స్ట్ ఎపిసోడ్లో దీన్ని నాన్న భద్రపరిచి ఉంచండి ఓకే ఎందుకంటే ఒకరికి ఒక ప్రశ్నే కాబట్టి మిగిలిన ప్రశ్న నెక్స్ట్ వీక్ తన మాట్లాడుకుందాం ఓకే ఈయన అడిగిన ప్రశ్నలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో అవును ఎరుకో గోడలు కూల్చేటప్పుడు ఆ ఎరుకో గోడ మీద కాపురం ఉన్న రాహాబ్ అనే ఒక వేశ్య ఆమె వేగుల వారికి ఇస్రాయల్ నుంచి వచ్చిన వేగుల వారికి ఆమె ఆశ్రయం కల్పించి ఎరుకో పట్టబడ్డానికి ఎరుకో పట్టణాన్ని ఇస్రాయల్ జయించడానికి ఆమె తోడ్పడింది కనుక ఆమె మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న రాహాబు చూద్దాం ఒకసారి ఆ పేరు ఆ సందర్భం ఏనా మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న మాటను ముందుగా చూద్దాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం అక్కడ ఏముంది చూడండి నయస్సు అనట సల్మాన్ కన్నాడు సల్మాను ఏమండి ఇదంతా కూడా అబ్రహాము నుంచి యేసుక్రీస్తు వారి వంశావళి గురించి మాట్లాడుతున్నాడు నయస్సును సల్మాన్ కన్నాడు సల్మాను రాహాబునందు బోయోజును కన్నాడు బోయోజు రూతునందు ఓవెదును కన్నాడు ఓవెదు యెషయని కన్నాడు ఆ యెషయ గారే దావీదు గారికి తండ్రి ఇక్కడ ఇది కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళ వయస్సులు వాళ్ళ కాలాలు పూర్తిగా మనకు లేవు ఇక యెహోషువ కాలంలో ఎరుకో గోడలు కోలటం ఎరుకోని స్వాధీనం చేసుకోవటం ఇస్రాయేలీలు ఇదంతా జరిగింది ఏనా మరి ఇస్రాయేలీలు వారు ఎరుకోను స్వాధీనం చేసుకున్న తర్వాత కదంటే యెహోషువ గారి ఆధ్వర్యంలోనే ఎరుకోను వాళ్ళు చేసుకున్నారు అంటే స్వాధీనం చేసుకున్నారు దాన్ని గెలిచారు అప్పుడు రాహాబును కూడా కాపాడారు ఆమె కుటుంబీకులందరినీ కూడా కాపాడారని యెహోషువ మాటిచ్చాడు ఆ ప్రకారమే మాట ప్రకారంగా ఆయన వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఇస్రాయేలీలతో పాటే ఉంటారు అని మరి మాటిచ్చిన ప్రకారంగా ఆ రాహాబును తీసుకొచ్చేశారు యుద్ధం అనంతరం వాళ్ళతో పాటే ఆమె ఉండటం అనేది జరిగింది ఇక్కడ కాలాన్ని బట్టి మనం ఆలోచించితే ఇప్పుడు యెషయ గారు ఉన్నారు దావీదు కాలం అంటే బోయేజు గారు విషయంలో ఏదైతే జరిగిందో అంటే బోయేజు గారు ఎవరిని చేసుకున్నారు రూతుని చేసుకున్నారు అంతే కదా బోయేజు రూతుని చేసుకున్నాడు మరి బోయేజు యొక్క తండ్రి ఎవరు బోయేజు యొక్క తండ్రి ఎవరు షల్మాను ఆ షల్మాను యొక్క భార్యే రాహాబు కనుక ఇక్కడ చెప్పినట్లుగా మనం మత్తయి సువార్తలో రాయబడినట్లుగా వంశావళిలో ఉన్న ఈ రాహాబు ఎంతవరకు ఎరుకోలో ఉన్న రాహాబుతో మనం ఇమర్చగలం ఎందుకంటే టైం లైన్ అనేది ఉంది కాలం అనేది చాలా ఉంది ఇప్పుడు యెహోషువ ఎరుకో పట్టణానికి వెళ్ళవటం తర్వాత రావటం ఇస్రాయేలీలందరినీ కూడా యెరూషలేము ఏమంటారు దాన్ని పాలస్తీనా భూభాగంలో తీసుకుని వెళ్ళడం వాళ్ళకి 12 గోత్రకర్తలకి 12 గోత్రాల వారికి కూడా భూభాగాన్ని పంచిపెట్టడం ఇదంతా కూడా యెహోషువ కాలంలో జరిగిపోయింది జరిగిపోయినప్పటికీ యెహోషువ గారి కాలం ఎంత అనుకుంటారు సుమారు ఒకసారి చూద్దాం యెహోషువ గారి కాలం ఎంత ఉంటుంది యెహోషువ గ్రంథాన్ని చూడండి ఒకసారి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ముగింపుకు మనం వెళితే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 29వ వచనం చూడండి నాన్న ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోషువ యెహోవా దాసుడునైన యెహోషువ ఏం చేశారట ఆయన 110 సంవత్సరాలు వయస్సు గలవాడై
మృతి నొందను అంటే యెహోషువా గారు బ్రతికున్న కాలం 110 సంవత్సరాలండి. 100 క్రాస్ చేశారు ఆయన. అంటే వృద్ధుడైపోయాడు ఆయన. 100 ఏళ్ళు ఉన్నారండి. అంటే రహాబు అప్పటికి రహాబు మరి పట్టణాన్ని గెలిచినప్పుడు ఆమె తోడ్పడినప్పుడు అలాంటి విషయాల్లో ఆమె ఇశ్రాయేలుకు సహకారిగా ఉండేటప్పటికీ ఆమె వేశ్యగా ఉంది, ఆమె కుటుంబం అంతా అక్కడ ఉందంటే సుమారుగా ఆవిడకి మినిమం మరీ అంటే చిన్నపిల్ల ఏం కాదు కదా, ఏదో 12 ఏళ్ళు 16 ఏళ్ళు బాలిక అయితే మాత్రం కాదు. ఆమె వేగుల వారికి ఆమె ఆశ్రయం కల్పించి, ఎందుకంటే జాగ్రత్త వినండి, వేగుల వారికి ఆశ్రయం కల్పించి ఇస్రాయేలు వారందరినీ కూడా కాపాడడానికి యెహోవా దేవుని నమ్మి ఎరుకో పట్టణం ఇస్రాయేలు చేత కొల్లగొట్టబడ్డానికి ఆమె ఉపకరించింది అంటే, సహాయం చేసింది అంటే ఆమె ఎదిగినదే, అంటే ఎదిగిన వయస్సు కలిగినదే కానీ చిన్నది అని అనుకోవడానికి లేదు. అంటే ఒకళ్ళు ఎక్కువ కాలం బ్రతికింది అనుకోవడానికి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే యెహోషువా గారు ఉన్నప్పటికీ ఎవరున్నారు, ఎందుకంటే యెహోషువా ఉన్నప్పుడే కదా ఎరుకో దాడి చేయబడడం, దాన్ని కొలగొట్టడం ఇదంతా జరిగింది, అప్పుడు రాహాబ వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. యెహోషువా గారు ఇంచుమించు 100 ఏళ్ళు బ్రతికారు అంటే అందులో కనీసం మినిమం అంటే 100 ఏళ్ళు ఆయన బ్రతికారు అంటే అందులో ఒక 50 ఇయర్స్ అయినా ఆవిడకి వేసుకోండు, సగం వయస్సు. యెహోషువా అంత వయసు ఆవిడకు ఉందానని మనం ఎక్స్పెక్ట్ చేయకుండా, ఎందుకంటే మన కరెక్ట్గా వివరాలు బైబిల్లో లేవు కాబట్టి ఇది మనం గెస్ చేస్తున్నాం. ఎంతవరకు ఈ రాహాబు ఆ రాహాబు ఒకటవుతుందంటే ఆ వేశ్యైనా ఇందులో ఉన్నామే అని మనం తేల్చడానికి బైబిల్లో మనకున్న ఆధారాలను బట్టి, ఎందుకంటే బైబిల్లో ఎక్కడా కూడా వాళ్ళ వయసులు కానీ వాళ్ళు ఎంతకాలం బ్రతికారని కానీ యెహోషువా కోసం అయితే ఉంది కానీ మరి ఆమె కోసం కానీ ఆమె తాలూకా వివరాలు ఎక్కడా లేవు ఏనానా. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక కన్క్లూజన్కి రావాలి. అది ఎంతవరకు బైబిల్ బట్టి మనం దాన్ని నిర్ధారణ చేసుకోగలం అన్న దాని విషయమే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే బైబిల్ చెప్పని దానిని లోనికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు, బైబిల్ ఆమోదించిన దానికి కూడా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే ఎందుకు మనం తప్పు చెప్పేవాళ్ళుగా ఉండాలి, దాని గురించి పూర్తి అవగాహన లేదంటే దాని గురించి పూర్తి వివరణ మనకు దొరకలేనప్పుడు అది దొరకలేనట్టుగానే ఉండాలి. అంతేగాని మనం ఏదో ఊహించేసి పేరు ఒకటి కాబట్టి చెప్పండి, సీమోన్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి, చాలామంది సీమోన్లు ఉన్నారు. అలాగే ఒకే పేరు కలిగిన వాళ్ళు పాత నిబంధనలో ఎంతోమంది మనకు కనబడతారు, కాబట్టి పేరును బట్టి వెంటనే ఆ వ్యక్తిని మనం ఓకే చేసేద్దామా, ఒక్కరుగా కలిపేద్దామా. అందుకే మనం టైం లైన్ కోసం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. యెహోషువా గారు ఉన్నప్పటికీ ఆమె ఉంది కాబట్టి, యెహోషువా గారు బ్రతికినప్పటికీ అంటే ఇస్రాయేల్ వాళ్ళు తీసుకొచ్చి కనాన దేశంలో ప్రవేశపెట్టి ఇవన్నీ ఆయన చేశారు కాబట్టి ఇంచుమించు 100 ఏళ్ళు ఆయన బ్రతికారు. 110 సంవత్సరాలను ఇప్పుడే కదా మీరు చదివారు 24 29లో. అది అయిపోయిన తర్వాత ఇక ముందుకు రండి. ముందుకంటే యెహోషువా గ్రంథం అయిపోయిన తర్వాత, యెహోషువా గ్రంథం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది న్యాయాధిపతులు. ఎందుకంటే ఇస్రాయేలు వారిని పరిపాలించింది న్యాయాధిపతులుగా మనకి కనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం 1:1 ఏనానా. న్యాయాధిపతుల గ్రంథం 1:1 యెహోషువా మృతినందున తరువాత ఇస్రాయేలీలు కనానీయులతో యుద్ధము చేయుటకు తమలోని ఎవరు ముందుగా వారి మీదకు పోవలసినదని యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా. అంటే యెహోషువా మృతినందున తరువాత శత్రువులు చుట్టూ ఉన్నారు కదండి, ఎంత వీళ్ళు వెళ్ళగొట్టినా సరే వాళ్ళు చెదిరిపోయిన వాళ్ళు మరలా వీళ్ళ మీద దండెత్తి వీళ్ళు రాజ్యాలు తీసుకోవడం కోసం లేదా కనాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం ఆ చుట్టూ కనానీయులు వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళ శత్రువులుగా వీళ్ళందరికీ ఫిలిస్తీన్లు కానీ ఎబుసీలు కానీ హివ్వీలు కానీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ తెగల ప్రజలందరూ కూడా వీళ్ళ విషయంలో వీళ్ళు ఎప్పుడు కూడా శత్రువులుగా ప్రక్కనే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ వల్ల దాడి సంభవిస్తుందన్న ఉద్దేశంతో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అనుకున్న సమయాల్లో ఇదిగోండి ఇక్కడ మనకి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనకు కనబడేది మొదటి న్యాయాధిపతి అయిన ఒత్నీయులు. ఏమండి ఒత్నీయులు మొదటి న్యాయాధిపతి అండి. న్యాయాధిపతుల లిస్ట్ కూడా ఒక్కసారి మరి మనం చూడగలిగితే ఏమండి ఇంచుమించు న్యాయాధిపతులు అంతా కూడా వాళ్ళ కాలమానం ఓకే ఉంచడానా వాళ్ళ కాలమానాన్ని బట్టి మనం ఆలోచిస్తే మొదటివాడు ఒత్నీయులు 40 ఏళ్ళు పరిపాలించాడు చూడండి. తర్వాత యెహూదు 80 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత షమ్గరు తెలియదు అతను అది ఎంతకాలం మనం తెలియలేనప్పుడు తెలియనట్టుగానే ఉండాలి ఎందుకంటే బైబిల్లో రాయలేదు కాబట్టి అక్కడ మనకి షమ్గర్ అని ఉంది తప్పించి అతను ఎంతకాలం పరిపాలించాడు అనేది కాలమానం మనకు లేదు. అలాగే దెబోరా 40 43 23 చూసారా ఈ వయసులో అంటే ఇంచుమించు సమూయేలు వచ్చినంత వరకు
ఏమండి ఆయనకంట ముందు పెద్దవాడు ఏలీ కాబట్టి ప్రధాన యాజకుడు ఇక సంసోనే మనకి చివరివాడుగా మనకి న్యాయాధిపతుల్లో కనబడుతున్నాడు అంటే ఇంచుమించు 13 మంది న్యాయాధిపతులు అలాగే మరి ప్రవక్తలుగా మనకి ఏలీ గాని ప్రధాన యాజకులుగా గాని సమూయేలు గాని మనకు కనబడుతుంటారు ప్రవక్తగా सो वीचंत इधन टोटल कलमान अंत चूस्ते मन की सुमार मूड वै संवसाल वी कलमान मूड वै संवर कलमाना बटी अंत न्यायधिपत पालन अंत मूड वै संवर कल पट्टी न्यायधिपत कलमान तरवा कदम इधर चवर में मन समय कूपच्चों चूप्चट्ल उद्देश्य समूले न्यायधिपत ప్రవక్తగాను వాళ్ళ మధ్య ఉంటూ మొట్టమొదటి రాజైన సౌలును అభిషేకించినవాడు ఆయనే అది మీకు తెలుసు ఏమండి ఈ సమూయేలే న్యాయాధిపతుల కాలంలో వచ్చిన ఈ సమూయేలే ఎవరిని అభిషేకించారు మొట్టమొదటి రాజైన సౌలు చక్రవర్తిని ఆయన అభిషేకించాడు తర్వాత దావీదును కూడా అభిషేకించింది ఆయనే అంటే ఇంచుమించు ఆయన కాలంలో సమూయేలు కాలంలో దావీదు గారు ఉన్నారు ఏమండి దావీదు గారు ఉన్నారా ఉన్నారు దావీదును అభిషేకించాడు సౌలున్నాడు అంటే వీళ్ళిద్దరు రాజుల కాలంలో కూడా సమూయేలు గారు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చాడు మనకి ఇప్పుడు ఈ రాహాబును గుర్చనే పేరు మనకి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5వ వచనంలో అడిగిన ప్రశ్న ప్రకారంగా అక్కడ కనబడుతున్న రాహాబు ఎవరి భార్యగా మనకు కనబడుతుంది షల్మాను భార్యగా మనకు కనబడుతుంది షల్మాను భార్యగా కనబడుతుంది ఈ షల్మాన్ ఎవరో కాదు బోయజు తండ్రి షల్మాను బోయజు తండ్రి ఇంతకీ దావీదుకి షల్మానికి మధ్య ఉన్న దూరాన్ని మనం చూస్తే ఎన్ని తరాలు ఉన్నాయి ఒక్కసారి మనం చూద్దాం దావీదుకిని ఏమండి షల్మానికి ఏమండి దావీదు తండ్రి యెషయ అనుకుంటే యెషయ తండ్రి ఓబేదు అనుకుంటే ఓబేదు తండ్రి బోయజు అనుకుంటే బోయజు తండ్రి షల్మాన్ అంటే నలుగురు వచ్చారండి అంటే దావీదుకన్నా ముగ్గురు పితరులు నలుగురు ఉన్నారు ముందు తాతలు తండ్రులు ఏమండి షల్మాను బోయజుని కంటే ఏమండి బోయజు ఓబేదుని కంటే ఓబేదేమో యెషయని కంటే యెషయేమో దావీదుని కన్నాడు ఐదో వాడుగా కనబడుతున్నాడు ఐదో తరం అంటే తరం సుమారుగా ఇంచుమించు ఒక 70 80 ఒక 100 ఏళ్ళ వరకు మనం తరం అనుకున్నా అంటే తరం అనగానే ఒక 100 ఇయర్స్ ఒక ఇప్పుడు ఆయన ఉన్నారు ఎవరు యెహోషువ గారు 110 సంవత్సరాలు బతికారు ఆయన ఏదో పాతకాలం కాదండి మెతూషెల బతికినట్లుగా కాదు వాళ్ళైతే ఏకంగా వందల సంవత్సరాలు బతికారు 969 సంవత్సరాలు 900 పైగా బ్రతికిన వాళ్ళు ఆదాము 930 సంవత్సరాలు బ్రతికారు ఇలా వాళ్ళు 9 క్రాస్ చేశారు కానీ వీళ్ళు 100 ఎందుకంటే ఆయుష్కాలం తగ్గిపోతూ వచ్చింది కాబట్టి సో ఇక్కడ మనం జాగృతగా ఆలోచిస్తే దావీదు గారికి సల్మాను గారికి ఇంచుమించు నలుగురు పితరులు ఉన్నారు కాబట్టి ఏమండి అది ఏ కాలం ఎంత కాలం ముందు ఉంటాడు దావీదు కన్నా ముందు ఎంత కాలం ముందు ఉంటారు ఎంత కాలం ముందు ఉంటారు ఒక నలుగురు ఉన్నారు కదండి యెషయ గారు ఓబేదు గారు బోయేజ్ గారు షల్మాన్ గారు ఉన్నారు అంటే ఇంచుమించు ఒక 60 70 వేసుకున్నా ఏమండి 60 వేసుకుంటే 6 4 24 240 సంవత్సరాలు అంతే కదా 240 సంవత్సరాలకు ముందు ఎవరు ఉండాలి షల్మాన్ ఉండాలి లేదు 100 చొప్పున వేసుకొని 400 సంవత్సరాలు ఏమండి అంతవరకు మనం వెళ్ళవలసిన పర్లేదు అంటే 300 400 మధ్యలో సుమారు కాలం సమ ఇదంతా కూడా ఇదంతా అప్రాక్సిమేట్ అంటే ఇక్కడున్న ఆమెను ఆమెగా మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏంటి మనకున్న అవకాశాలు అనేది ఇప్పుడు మనం అధ్యయనం చేస్తున్నాం ప్రశ్న కాబట్టి ఏనన్నా ఏదో ఉంది కాబట్టి పేరుని బట్టి అవును అని మనం అనుకుండా ఇంతకీ ఎవరై ఉండొచ్చు ఒకవేళ రాహాబే అనుకుంటే యెహోషువ కాలంలో ఉన్న రాహాబే అని అనుకుంటే ఆమె ఇప్పటివరకు ఎలా బ్రతుకుంటాది ఇంచుమించు మనం ఇందా ముందా ముందు అనుకున్నట్లుగా యెహోషువ అప్పటికి చనిపోయేటప్పటికి ఆయన 110 సంవత్సరాల వృద్ధుడిగా ఉన్నాడు అంటే ఆయన వయసులో 50 సంవత్సరాలు ఉన్నా ఏమండి ఆ తర్వాత ఎంతమంది ఇప్పుడు ఇప్పుడు లిస్ట్ చూపించండి అని ఇందాక ఎందుకంటే ఒక 250 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం ఏమండి 250 సంవత్సరాల కింద నుంచి సమూయేలు గారి నుంచి వెనక్కి వెళ్తే ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాల వరకు మనం వెళ్ళగలిగితే ఎక్కడికి వచ్చేస్తారండి అంటే 40 20 ఏమండి మన కింద నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం అండి 40 20 తర్వాత ఏమో 60 70 ఏమండి ఆ తర్వాత ఏమో ఇంచుమించు సుమారుగా 70ని అదొక 20 90ని 90ని 20 అదొక 110 ఆ 110ని ఈ చిన్నవన్నీ కలుపుకుంటేనేమో ఈ ఒక 20 సంవత్సరాలు 110ని 120 30 వస్తుంది ఆ తర్వాత మళ్ళీ 40 180 ఆ తర్వాత మళ్ళీ దెబోరా ఒక 40 ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఏమండి చాలా ఎక్కువ
అంటే ఇంచుమించు 350 సంవత్సరాల కాలమానం జరిగేటప్పటికీ ఆ 350 సంవత్సరాల కాలమానంలో పోనీ ఒక 200 సంవత్సరాలు తీసేద్దామండి, 150 సంవత్సరాల కంటే కింద నుంచి మనం పైకి వచ్చేసరికి, ఎందుకంటే యెహోషువ కాలానికంటే ఒత్నీయులు వచ్చేసరికి, బాగా వినండి, యెహోషువ తదనంతరం ఒత్నీయులు వచ్చాడు, ఆయన 40 ఏళ్ళు పరిపాలించాడు సుమా. ఇక రూతు గ్రంథం వచ్చేసరికి, రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముందో చూడండి ఒకసారి, ఏనానా లిస్ట్ అలాగే ఉంచు, రూతు గ్రంథం ఒకసారి చూడండి. రూతు గ్రంథంలో, ఎందుకంటే అక్కడే కదండి బోయేజు గారు రంగప్రవేశం జరిగింది, ఆ మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనకి ఏం కనబడుతుంది, న్యాయాధిపతులు ఏలిన, న్యాయాధిపతులు ఏలిన దినములలో. ఏ న్యాయాధిపతులు ఇక్కడ చెప్పలేదు, న్యాయాధిపతులు ఏలిన దినములలో దేశము కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమును కాపురం ఉండడానికి వెళ్ళాడు. అక్కడ కదండి ఈమె మోయాబు దేశస్థురాలుగా రూతు పరిచయమైంది, నయోమికి కోడలుగా వచ్చింది. అంటే మొత్తానికి న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు, న్యాయాధిపతుల పరిపాలనా కాలం ఇక్కడ. మరి న్యాయాధిపతుల పరిపాలనా కాలం అంటే మొదటి న్యాయాధిపతి ఇంచుమించు ఎంతకాలం పరిపాలించాడు, 40, ఇంకొక న్యాయాధిపతి 80, అంటే అక్కడికే దగ్గర దగ్గర 120 సంవత్సరాలు అయిపోయిందండి. యెహోషువ తర్వాత 120 సంవత్సరాలు, జాగ్రత్తగా ఉండండి, యెహోషువ తర్వాత 120 సంవత్సరాలు. యెహోషువ గారు బ్రతుకున్నప్పుడే ఆయన 110 సంవత్సరాలు వృద్ధుడైపోయి చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయిన తర్వాతే ఒత్నీయులు గారు వచ్చారు, ఒత్నీయుల తర్వాత యెహోదు షమ్గారు వీళ్ళందరూ వచ్చారు. ఏమండి వింటున్నారా, అంటే ఈ దెబోరా ఇక్కడ ఏమండి ఇప్పుడు లేడీగా మనకు కనబడుతుంది, ఆమె 40 ఇయర్స్ పరిపాలించినట్లుగా మనకి ఎక్కడ కనబడుతుంది, అంటే ఇంచుమించు 40, 80, 40 వేసుకున్నా ఏమండి ఇంచుమించు 160 సంవత్సరాలు వాళ్ళ నలుగురు మధ్యనే 140 సంవత్సరాలు కనబడుతుంది అండి, 160 ఇయర్స్ కనబడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, వెనకకు మనం వెళితే యెహోషువ గారి కాలమానంలో, యెహోషువ గారు ఉన్నప్పుడు యెరికోను జయించినప్పుడు, యెరికోను జయించాలి, దానిని ఆక్రమించాలి, తర్వాత పెద్దలందరినీ పిలిపించాలి, వాళ్ళందరికీ భూభాగాలు పంచాలి, గోత్రకర్తలందరికీ, అంటే ఆవిడ మరీ చిన్నపిల్ల కాదు, అదే ఉంది, అందుకే ముందు మీకు చెప్పాను ఆవిడ 15 సంవత్సరాల బాలిక మాత్రం కాదు, పెద్దదే, ఎందుకంటే ఆమె వేశ్యతనం చేస్తుంది కాబట్టి, ఆమె గోడ మీద ఉంది, కుటుంబంతో ఉంది, ఏమండి కనుక పెద్దది ఆమెగా, పెద్ద ఆమెగానే మేజర్గానే వాళ్ళు ఆలోచిస్తూ అతనికి వేగుల వారికి అవకాశం ఇచ్చి ఆ పట్టణం అంతా కూడా కూలిపోవడానికి ఆమె చాలా ప్రధాన పాత్ర వహించింది ఎరుకో విషయంలో. అంటే అప్పటికి సుమారుగా ఆ తర్వాత కూడా మరి, ఎందుకంటే యెహోషువ గారు బ్రతుకుండుంటగానే వాళ్ళు గెలిచారు, కనాన దేశంలో ప్రవేశించారు, గోత్రాలను అడిగి పంచారు, మొత్తం 100 ఏళ్ళు ఆయన లైఫ్ స్పాన్ అయితే, అందులో సగం తీసుకున్నాం మనం అప్రాక్సిమేట్ గా, ఒక 50 ఏళ్ళు ఆవిడ అనుకున్నా, 50 తర్వాత మరో 100 ఏళ్ళు వచ్చేసరికి ముసలిది అయిపోద్ది కాబట్టి అండి, ఇక్కడ బోయేజు తాలూకా తండ్రి షల్మానికి ఆమె భారీగా పండు ముసలిదిగా ఉంటుందండి, అప్పుడు ఎలా పెళ్లి చేసుకుంటుంది ఆలోచించండి. అంటే టైం లైన్ బట్టి మనం ఆలోచిస్తున్నాం, రూతు అని పేరుంది, క్షమించండి రాహాబు అని పేరుంది కాబట్టి, ఆ రాహాబు ఈ రాహాబు ఒక్కరే అని అనుకుంటే చాలా టైం లైన్ గ్యాప్ మనకు కనబడుతుంది. ఇక్కడ యెహోషువ గారి కాలం ఎక్కడ ఏమండి, ఇకపోతే కింద నుంచి మనకి ఎక్కడ కనబడుతున్నారు, మనకి షల్మాను గారి దగ్గర మనకు కనబడుతున్నారు కాబట్టి, అంతేనా షల్మాను గారు కనబడుతున్నారు కాబట్టి, షల్మాను గారు దగ్గర నుంచి దావీదు గారి దగ్గరకు 4 తరాలు కాబట్టి, 4 తరాలు అంటే పోని కనీసం ఒక 5 గురిని తీసుకోండి, ఏమండి ఒక 5 గురిని తీసుకోండి, ఆ న్యాయాధిపతులలో కింద నుంచి సంసోనుకు ముందు అబ్దోను, అబ్దోనుకు ముందు ఏలోను, ఏలోను ముందు ఏమండి పోనాలు తక్కువ సంవత్సరాలు ఉన్నారు కాబట్టి, యాయిరు తోల ఏమండి వీళ్ళందరి పరిపాలనా కాలం, గిద్యోను ఏమండి గిద్యోను దెబోరా వరకు వెళ్ళిపోదామండి. కానీ ఆవిడ ఉంది ఇంకా ఒత్నీయుల కన్నా ముందని యెహోషువ కాలంలో ఉంది, మర్చిపోకండి యెహోషువ కాలంలో ఉన్న రాహాబు ఆవిడ. మరి ఆమె ఇప్పటి వరకు అంటే తోలా బ్రతికినంత వరకు లేదా గిద్యోను బ్రతికినంత వరకు, అంటే ఆమె ఒక 50 సంవత్సరాలు అప్పటికి సుమారుగా, తర్వాత ఒక 40, తర్వాత 80, మరొక 40, దెబోరా వచ్చేసరికి 40, అంటే ఇన్ని 100 సంవత్సరాలు ఆవిడ ఎలా బ్రతుకుంటుంది అండి, పండ ముసలిది అయిపోద్ది కదా ఆవిడ. అంటే ఎరుకో కూలినప్పటికీ ఆవిడ మంచి వయస్సులో ఉన్నప్పుడు, అంటే పెద్ద వయస్సులో ఆవిడ ఉన్నప్పుడు, వీళ్ళు న్యాయాధిపతులందరూ పరిపాలిస్తున్న కాలం వచ్చేసరికి, ఎందుకంటే ఏ దెబోరా కాలంలోనో లేదంటే ఏ షమ్గర్ కాలంలోనో ఒకవేళ ఈయన అనుకుంటే అప్పటికి దావీదు గారికి ఇంకా చాలా దగ్గరగా ఉన్నారు ఆయన, ఎందుకంటే షల్మాను తండ్రి బోయేజు, బోయేజు ఏమంటే షల్మాను గర్భాన బోయేజు పుట్టాడు, బోయేజు గర్భాన ఓబెదు పుట్టాడు, ఓబెదు గర్భాన యెషయి, తర్వాత దావీదు వచ్చేశాడు, అంటే సమూయేలు కాలానికే దావీదు ఉన్నాడు. కాబట్టి టైం లైన్ బట్టి మనం ఆలోచిస్తే ఆమె ఈమె అనడానికి చాలా దూరం మనకి ఏర్పడుతుంది వయస్సును బట్టి. కాబట్టి
ఆమె ఈమె అని అనుకోవడానికి మాత్రం మనకి ఇక్కడ అవకాశాలు చాలా కొద్దిగా ఉన్నాయి. దీన్ని బట్టి మీరు ఆలోచించాలి. అలాగే ఋతు గ్రంథం 4:13 వచ్చిన ఒకసారి చూద్దాం. ఋతు గ్రంథం 4:13 ఇందులో 1:1 చదివాం కదా మనం. ఈ ఋతు గ్రంథంలో 4:13 బోయజు రూతును పెండ్లి చేసుకున్నారు. ఆయన ఆమె ఎద్దుకు వెళ్ళినప్పుడు గర్భవతి ఎగినట్లు దేవుడు దీవించాడు కాబట్టి కుమారుని కన్నది. ఏమండి, ఆ కుమారుడు ఎవరో కాదు, ఓబేదు. అంతేనా, ఓబేదు పుట్టాడు కాబట్టి. ఓబేదు తర్వాత ఇంకెవరో లేదు. ఓబేదు తాత అయితే ఏమండి, ఓబేదు ముత్తాత అయితే, ఓబేదు తర్వాత యెషయి తాత ఏమండి, యెషయి గారు ఎవరు అవుతున్నారు, దావీదు గారు స్వయాన తండ్రి యెషయి గారు. అంటే ఓబేదు తాత. కనీసం 3 తరాల గ్యాపే వాళ్ళ దగ్గర ఉంది. ఎప్పుడో యెహోషువ కాలంలో ఉన్న ఆమె సుమారు మనం అనుకున్నట్టుగా ఈ లెక్క ప్రకారంగా 350 సంవత్సరాలు న్యాయాధిపతులు కాలనాపాలం. ఏమండి, మళ్ళా మధ్యలో వాళ్ళు వాళ్ళకి ఏమండి, ఇప్పుడు మీకు చూపించిన లిస్ట్ ఒకసారి చూపించినా నేను, ఎందుకంటే ఇంకో చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను వాళ్ళకి. పెద్దది చెయ్యి ఈ లిస్టులో కూడా 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు వెంటనే అంటే ఉత్రియేలు వెంటనే ఏహూదు వచ్చలేదు సుమా, ఏహూదు వెంటనే షమ్గారు వచ్చలేదండి. కొంతకాలం మరలా వీళ్ళు అవిధేయులుగా మారిపోవడం అనేది జరిగింది. అంటే యెహోవాను విడిచిపెట్టడం, మరలా శత్రువుల చేతిలో పడడం, ఫిలిస్తీన్లు వచ్చి వీళ్ళు ఇబ్బంది పడడం, కనానీయులు వచ్చి వీళ్ళు ఇబ్బంది పెట్టడం, ఇలా కొంతకాలం వీళ్ళు బాధపడినప్పుడు మరలా యెహోవా వాళ్ళు కనికరించి అప్పుడు మరలా మరొక న్యాయాధిపతిని వాళ్ళ దగ్గర పంపడం జరిగింది. కనుక న్యాయాధిపతికి న్యాయాధిపతికి మధ్యన ఎంత డిస్టెన్స్, అంటే ఎంత కాలమానం ఉందో అది కూడా మనకు తెలియదు. ఎక్కువే కావచ్చు, ఎందుకంటే న్యాయాధిపతికి న్యాయాధిపతి రావడానికి మధ్యలో 10 ఏళ్ళ 15 ఏళ్ళ 5 ఏళ్ళ ఇంచుమించు 18 సంవత్సరాలు న్యాయాధిపతి లేని కాలంలో కూడా మనకు న్యాయాధిపతులు కనబడుతుంది. ఏమండి, ఒత్తిరేలకి ఏహూదుకి మధ్యన చూస్తారు ఒకసారి అన్నమాట న్యాయాధిపతుల గ్రంథం ఒకసారి మారితే. ఎందుకంటే జస్ట్ మీ క్లారిఫికేషన్ కోసం దా న్యాయాధిపతుల గ్రంథం 3:14 ఒకసారి చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథం 3:14 అక్కడ ఏముంది, అటు తరువాత ఒత్నీయులు చనిపోయాడు, అప్పటికి 40 ఏళ్ళు పరిపాలించాడు మన లెక్క ప్రకారంగా. ఇస్రాయేలీలు ఎంతకాలం అంటే 18 సంవత్సరాలు మోయాబు రాజుకు దాసులుగా ఉన్నారటండి. ఇస్రాయేలీలు యెహోవా ఒక మొర్ర పెట్టారట, ఆ మోయాబు రాజు బాగా హింసిస్తున్నాడు వీళ్ళని, బానిసలుగా చేసుకున్నాడు వీళ్ళని. అప్పుడు యెహూదును రక్షకుడుగా పంపాడు. యెహూదు వచ్చి మరలా ఎంతకాలం ఉన్నట్టు మనకు అక్కడ కనబడుతుంది ఏమండి, లిస్టు ప్రకారంగా 80 ఇయర్స్ ఉన్నాడండి, 80 ఏళ్ళు ఉన్నాడండి. అంటే 40 ఒక 80 వీరిద్దరికి మధ్యన ఒక 20, అంటే ఇంచుమించు ఎంత అండి, 140 ఇయర్స్ అండి. అక్కడికి 140 సంవత్సరాలు. మరి ఇప్పుడు యెహూదుకి షమ్గర్కి మధ్యన ఎంత దూరం, దెబోరాకి గిద్యోనికి ఎంత దూరం, అభిమేలకి తోలాకి ఎంత దూరం? 29 ఒకసారి చూద్దామండి. ఆ దినమున మోయాబీలు 29 అదే 4:4 ఆ దినమున మోయాబీలు ఇస్రాయేల్ చేతుల క్రింద అనపబడగా దేశము 80 సంవత్సరములు నిమ్మళంగా ఉండెను. అంటే ఆయన పరిపాలించిన కాలం ఏనా. కాబట్టి ఇదంతా మనం ఆలోచిస్తే ఎప్పుడో యెహోషువ కాలంలో బ్రతుకున్న రాహాబు, ఇక్కడ దావీదు గారి యొక్క మరి ముత్తాత స్థానంలో ఉన్న షల్మాను గారికి భారీగా రావడం అంటే ఆవిడకి పండు ముసలిది అయిపోద్దండి. ఎందుకంటే అప్పటికి ఆమె వేష్యగా యవనస్తురాలుగా ఎదిగిన స్త్రీగా ఉన్నది కాబట్టి ఆమె తీసుకున్న నిర్ణయాలు కానీ అన్నిటినీ ఎప్పటి వరకు ఆమె ఎలా బ్రతుకుంటుంది కాబట్టి ఆ రాహాబు ఈ రాహాబు ఒక్కటి అనడానికి కాలాన్ని బట్టి మనకి ఏ బేస్ లేదు నాన్న. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి ఓకే. కాబట్టి దీనిని బట్టే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి తప్ప వాళ్ళు వీళ్ళు ఒక్కటే అని మనం నిర్ధారణ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేదు. ఎందుకంటే మనకు తెలియలేనప్పుడు తెలియలేనట్టుగా ఉండాలి. అందుకే ఒక మనం మన మనకున్న ఫార్ములాస్లో ఒక ఫార్ములా జయశాల గారు ప్రవేశపెట్టిన ఫార్ములాస్ ఏంటది, ఎక్కడ బైబిల్ మాట్లాడుతుందో అక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ బైబిల్ నిశ్శబ్దం అవుతుందో అక్కడ మనం నిశ్శబ్దం అవ్వాలి. దేవుడు చెప్పని దగ్గర, దేవుని మాట్లాడని దగ్గర ఊహించి కొంతవరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు, కానీ ఆ ఊహలు ఎంతవరకు నిజం అది మనకు తెలియదు. కనుక ఖచ్చితమైన నిర్ధారణతో కూడినవి కాలంలో సంవత్సరాల మధ్య అన్నిటినీ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వస్తే, ఎందుకంటే బైబిల్లో కొన్ని చెప్పాడు వివరంగా, కొన్ని చెప్పలేదు, కొన్ని మౌనంగా ఉండిపోయాడు, అలాంటప్పుడు మనం ఎలా నిర్ధారణ చేసుకుంటాం? కాబట్టి నిర్ధారణ అనేది మనం ఫైనల్గా వెళ్లకుండా చాలా జాగ్రత్తగా అయినా దేవుని సంకల్పంలో ఏమండి ఒక రాహాబుగా ఉంది. రాహాబ్ అన్న పేరు ఇంకెవరు ఉండకూడదా? రాహాబ్ అన్న స్త్రీగా ఇంకెవరు ఉండడానికి వీల్లేదా?
ఉండొచ్చు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా పేరును బట్టి వెంటనే ఒక నిర్ధారణకు మనం వచ్చేకుండా కాలాన్ని బట్టి సందర్భాలను బట్టి మనం ఆలోచించాం కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి నిర్ణయానికి రావాలి. కానీ ఎప్పుడూ కూడా తెలియని దగ్గర మనం మాట్లాడి దేవుని దృష్టిలో నేరస్తులు కాకూడదు. ఈ విషయాన్ని మాత్రం ఈ ఫార్ములాని మీరు ఖచ్చితంగా పాటించాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మంచిది నాన్న. తర్వాత ప్రశ్నలోకి వెళదాం. నెక్స్ట్ క్వశ్చన్, ఏమడుగుతున్నారు? ఏబిఎం చర్చ్, ఎంబీ చర్చ్, క్రైస్ట్ చర్చ్ అనే సంఘాలు ఉన్నాయి. అడుగుతున్నవారు బాలసుందరం, 19 సంవత్సరాలు, ఎమ్మిగునూరు. ఓకే నాన్న, ఏమని అడుగుతున్నారు ప్రశ్న? అనే సంఘాలు వచ్చాయి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో బాప్తీసం పొందాలి, వీళ్లతోనే బాప్తీసం తీసుకోవాలి అంటున్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో ఉంటేనే పరలోకం వెళ్తాము, లేకుంటే పరలోకం వెళ్లలేరు అని చెబుతున్నారు. వాక్యంతో సమాధానం చెప్పండి, ఏది నిజమైన సంఘం? బాప్తీసం ఎవరితో తీసుకున్నా పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మ వరంగా వస్తాడా? ఏ సంఘంలో బాప్తీసం తీసుకుని వస్తాడనా? మీరు నమ్మినది యేసుప్రభునైనప్పుడు, మీ రక్షకునిగా యేసుప్రభుని మీరు అంగీకరించినప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నప్పుడు, అది నీటి ద్వారా సంపూర్ణమైన ముంపు బాప్తీసాన్ని మీరు తీసుకున్నప్పుడు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు వరంగా ప్రసాదించబడతాడు అనేది అపోస్తలుల కార్యాలు 2:38 మరి అపోస్తలుడైన పేతురు గారు చెప్పేశారు అక్కడ. ఏమని? ఇది మీకు, మీ ఇంటి వారికి. యెహోవా ఎవరైతే తండ్రిగా స్వీకరించి ఆయన గర్భాన పుట్టిన కుమారుడిగా యేసుక్రీస్తు వారు భూమి మీదకు వచ్చారని అంగీకరిస్తారో, అంటే యేసు తన యొద్దకు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ, అంగీకరించిన వాళ్ళందరికీ కూడా ఇది వరంగా ఉంటుంది అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. కనుక నాన్న, మీరు బాప్తీసం తీసుకోవటం ఎక్కడా అనేది కాదు, మీరు తీసుకున్న బాప్తీసం మీ విశ్వాసం సరైనదైతే, మీ బాప్తీసం బైబిల్ ప్రకారంగా సరైనదైతే, మీకు ఆటోమేటిక్గా సంఘంతో సంబంధం లేకుండా బాప్తీసం తీసుకున్న వెంటనే రక్షణ మీకు అప్లై అవుతుంది. ఉదాహరణకి పేతురు గారు వచ్చారు కొర్నేలి ఇంటికి, అక్కడ బాప్తీసం ఇచ్చారు. పేతురు గారు ఉంటుంది ఒక దగ్గర, ఈయన ఉంటుందేమో ఇటలీలో, ఇటలీ పటాలంలో ఈయన ఉంటున్నారు. అంటే మరి వచ్చారు, బాప్తీసం ఇచ్చారు, పరిశుద్ధాత్మ వాళ్ళకి వచ్చేసింది, మరలా పేతురు గారు వెళ్ళిపోయారు. అంతేకాని వీళ్ళంతా యెరూషలేము సంఘానికి రావాలన్నా ఎక్కడ నియమం పెట్టలేదు, ఎందుకంటే వారు సత్యంలో ఉండాలి, వారు సత్య ప్రకారంగా జీవించాలి. వాళ్ళు తెలుసుకున్న సత్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళారు ఆ రోజు, అది ప్రారంభ శతాబ్దం కనుక. మరి ఇప్పుడు, ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి, ఇప్పుడు సంఘాలు నిర్మించబడ్డాయి. ఆ మొదటి శతాబ్దంలో ఎలాగైతే ఎఫెసు సంఘం, సువర్ణ సంఘం, తుయతైర సంఘం, ఈ సంఘాలన్నీ కూడా ఆసియాలో సంఘాలు, ఐరోపాలో సంఘాలు, ఈ సంఘాలన్నీ విస్తరించాయి. మరి ఇప్పుడు కూడా విస్తరించిన సంఘాలు అయితే కొన్ని కోట్లుగా ఉన్నాయి, కానీ అందులో సత్యానికి స్తంభమైన సంఘం ఏది? అది మనం ఆలోచించాలి. అంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా మహాజ్ఞాన సంగతులను బోధిస్తున్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘంలో మీరు ఎక్కడైనా బాప్తీసం తీసుకొచ్చి తప్పలేదు, అంటి పెట్టుకుని ఉండటం మాత్రం ఆ సంఘాన్ని మీరు హత్తుకుని ఉండాలి. మొన్న ఒకళ్ళు పాపం ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి వెళ్ళిపోతూ కన్నీరు పెట్టుకుంటుంది ఆ సోదరిమణి. ఏమ్మా మేము ట్రాన్స్ఫర్ అయింది, అక్కడికి వెళ్ళాలి, కానీ వాళ్ళ భర్త అభయమిస్తున్నాడు, ఏం పర్లేదని మేము మళ్ళీ తిరిగి వచ్చేస్తాం, మేము ఇక్కడికి ఏదో కొంతకాలం వెళుతున్నాం అంటే. అప్పుడు నేను ఒకటి చెప్పాను, అమ్మా మీరు ఎక్కడున్నా సత్యానికి మీరు అంటుకట్టబడి ఉన్నారు. అది ఏ ప్రాంతం అయితే ఏంటి? ఈరోజు ఉన్న టెక్నాలజీని బట్టి సోషల్ మీడియా ద్వారా ప్రసంగాలు మీరు ఆన్లైన్లో వింటున్నారు, ఆరాధన ఆన్లైన్లో మీరు పాల్గొంటున్నారు, కనుక దేహ విషయమే మీరు దూరంగా ఉన్నంత మాత్రాన సంఘం నుంచి విడిపోవడం ఏం కాదుగా. కనుక మీరేం కన్నీరు పెట్టుకోకండి, బాధపడకండి, ఎక్కడ ఉన్నా మీరు సత్యస్త సంబంధమైన సంఘానికి మీరు అతుకబడి ఉండాలి. ఏదో వెళ్ళాం కాబట్టి అక్కడ ఏ సంఘం లేదండి, ఇక్కడ ఒక ఎంబీ చర్చ్ ఉందండి, లేదా ఇక్కడ పెంతకోస్ట్ చర్చ్ ఉందండి, ఇక్కడ ఇంకేదో భాషలు మాట్లాడే సంఘం ఉందండి, ఆ సంఘానికి వెళ్ళిపోతాం అన్నారా? అక్కడ మీరు వాక్య ప్రకారంగా విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళుగా ఉంటారు, ఎందుకంటే అసలు అందులో వాక్యమే లేదు గనుక, వాళ్ళు వాక్యానికి భిన్నంగా ఉన్నారు గనుక. ఏమండి పెద్ద పెద్ద సంఘాలను చెప్పుకునేవాళ్ళు, ఏమండి మొన్న చూస్తూ నేను యూట్యూబ్లో ఒక పెద్ద సంఘం కనబడింది, ఒక పెద్ద ఆకారం, అబ్బో చాలా పెద్ద నిర్మాణం జరిగింది, అందులో ఉన్న ఒక పాస్టర్ ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? పరలోకమందునమ్మా యేసుప్రభువా అంటున్నాడండి. పరలోకమందున్న యేసుప్రభు ఏంటి? ఇప్పుడు యేసుప్రభు పరలోకంలో ఉన్నాడండి, అందులో తప్పు లేదు, కానీ నువ్వు ప్రార్థన ఎవరికి నువ్వు అడ్రస్ చేయాలి? తండ్రి అయిన దేవునికి ప్రార్థన అడ్రస్ చేసి
యేసు ప్రభు ద్వారా నువ్వు తండ్రికి నువ్వు విజ్ఞాపన చేయాలి. నువ్వు డైరెక్ట్గా యేసు ప్రభుకు చేస్తావేంటి? త్రియేక దేవ అంటున్నాడండి. మరలా అంటే వాడి సంఘం పెద్దది, ఆకారంలో పెద్దది, సంఖ్యలో పెద్దది, కానీ సత్యంలో చెడ్డది. అంటే చాలా తప్పుగా ఉన్న రాంగ్ వే, అంటే ఒక తప్పుడు మార్గంలో వాళ్ళు ఉన్నారు. అలాంటి సంఘంలో మీరు పాలివారు ఎలాగవుతారు? ఏదో సంఘం కాబట్టి అండి, అక్కడ వాక్యం చెప్తున్నారు కాబట్టి అండి, అక్కడ ఆరాధన జరుగుతుందండి, ప్రార్థనలు జరుగుతున్నాయి. నో, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం వలన ఆ సంఘం సత్యానికి స్తంభం కాదు. ఎందుకంటే అందులో వాక్యోపదేశకుడికే వాక్యం తెలియదు. త్రియేక దేవుడు అంటున్నాడు, మా కోసం ప్రాణం పెట్టిన మా తండ్రి అంటున్నాడు. యెహోవా మా కోసం యేసుగా వచ్చావయ్యా అంటున్నాడు. ఏంటంటే యెహోవా యేసుగా రావడం ఏంటి అంటే ఎంత తప్పుడు ప్రార్థన చూడండి. అసలు ప్రార్థనలోనే వీళ్ళకి ఏ సబ్జెక్టు లేదని తెలిసినప్పుడు ఏదో ఒక చచ్చికెళ్ళిపోతారా? అదండి. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఏది సత్యానికి స్తంభంగా ఉంది? ఇది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే కాదు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే బోర్డు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వాక్యానికి భిన్నంగా ఉన్నారు. తెలుసా మీకు సంగతి? 5 పాయింట్స్ ఫార్ములాతో వాయిద్యములు వాయించకూడదు, సంఘములు స్త్రీ వాక్యం చెప్పకూడదు, మౌనంగా ఉండాలి. కానీ పేరు మాత్రం చర్చ్ ఆఫ్ క్రైస్టే, కరెక్టే, పేరు రైటే. ఏమండి, కానీ వాళ్ళు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారా? ఎప్పుడు కూడా పేరును బట్టి వెళ్ళకండి, పేరును బట్టి కాదండి. వాళ్ళు మీకు పెట్టే ఆహారం సత్య సంబంధమైనదే ఉండాలి. తప్పుడు మార్గాన్ని నడిపించే సంఘం అనుకోండి, మీరు ఎలా వెళ్తారు అందులోనికి? కాబట్టి మీరు పరలోకం వెళ్ళాలండి. ఎందుకంటే ఈ డౌట్ అదే. చదువుదాం ఒకసారి ఆయన ప్రశ్న. బాప్తిజం తీసుకున్నాం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉంటేనే పరలోకం వెళ్తాము, లేకుండా పరలోకం వెళ్ళమని చెప్తున్నారు. అది శుద్ధ తప్పు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే బోర్డు ఉన్న సంఘంలోనికి వెళ్ళటం వల్ల కాదు, సత్యాన్ని అనుసరించే సంఘముతో మీరు అంటుకట్టబడి ఉండటం, శిరస్సును హత్తుకుని ఉండటం వలన మీరు పరలోకానికి వెళ్తారు. కనుక ఏ సంఘం సత్యానికి స్తంభం? వాళ్ళు చెప్పే మాటల్లో మీకు అర్థమవుతుంది, వాళ్ళు చేసే క్రియల్లో మీకు అర్థమవుతుంది. దానిని బట్టి మీ సంఘం సత్య సంబంధమైనదా కాదనేది చూడాలి. ప్రారంభ శతాబ్దంలోనే ఏమండి ఎన్నో సంఘాల్లో తప్పులు పట్టుకుంటున్నాడండి. సత్య సంబంధమైన సంఘాల్లోనే తప్పులు పట్టుకోలేదా? ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘంలో ఎన్ని సంఘాల్లో తప్పులు పట్టాడు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు తప్పులు పట్టాడు. అయినా మీలో తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. ఎందుకు మోపాలి? సత్యానికి స్తంభంగా ఉన్నదే, అందులోనే లోపాలు ఉన్నప్పుడు ఏమండి మరి ఇక మిగతావి సత్యమే లేని సంఘాలు అసలు టోటల్గా అవి డ్యామేజ్డ్, అంటే లోపభూయిష్టమైనవి. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు పరలోకానికి వెళ్ళరు. ఏమండి మాట వింటే వాళ్ళందరికీ బాధేనండి. మనం అంటే చాలా మందికి పడకపోవడానికి కారణం అది. కానీ సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పాలి. స్వస్థతలు ఉన్నాయని అంగీకరించి, భాషలు ఉన్నాయని అంగీకరించి, పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తాడని అంగీకరించి, ఇలాంటి మాయలు ఏమండి అన్ని తప్పుడు కథనాలు, దేవుడు రాత్రి నా కనబడ్డాడు దర్శనాలు, ఇవన్నీ కూడా సంఘాల్లో లేవా? లేవా? ఉన్నాయి. మరి ఆ సంఘాలు ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఆ సంఘానికి సత్యానికి స్తంభం ఎలాగవుతుంది? సత్యానికి భిన్నంగా వాళ్ళంతా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర చుట్టూ కొన్ని వేల మంది ఉన్నారండి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అతను ఊదిచ్చేస్తున్నాడు అందరికీ. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఊతే ఎవరికైనా వెళ్తాడా చెప్పండి? వెళ్ళడి. పరిశుద్ధాత్మ దేవుడిను నువ్వు చేతితోనూ పంపించేస్తే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడా? అని ఏం అవసరం? రోగం వచ్చిన వాడికి రోగం తీయకుండా పరిశుద్ధాత్మను పంపిస్తాడు లోపలికి. అంటే వాడికి ఎంత కనీస జ్ఞానం కూడా బైబిల్లో లేకుండా పోయిందో మీరు ఆలోచించాలి. కానీ వాళ్ళ వెనకాతలు వేల మంది ఉన్నారు, ఇప్పుడు లక్షల మంది ఉండొచ్చు, ప్రపంచంలో కోట్ల మందే ఉన్నారండి అలాంటి వెంబడించేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు, అసత్యంలో ఉన్న వాళ్ళకి లక్షల మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు. కనుక అక్కడ సంఖ్యాబలాన్ని ఎప్పుడు మీరు చూడకండి. అదే నేను అంటున్నాను మొదటి నుంచి కూడా, సంఖ్యను బట్టి ఎప్పుడు కూడా సత్యాన్ని మీరు ఏమంటారు దాన్ని తేల్చకండి, తోగించకండి. అది ఎంతవరకు నిజమో కాదో అన్నది మీరు ఆలోచించాలి. ఆలోచించే పరిజ్ఞానం దేవుడు మీకు ఇచ్చాడు, బైబిల్ మీ చేతిలో పెట్టాడు కదా. మీరేమి వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి అని అన్నాడుగా. అన్నారు కాబట్టి బోర్డు పెట్టారు, మాది చర్చ్ ఆఫ్ క్రైస్టు, ఇందులో బాప్తిజం తీసుకుంటేనే వెళ్తారని. అవునండి, ప్రతి సంఘంలోనూ అలాగే చెప్పుకుంటాడు. ఇదే మందే నిజమైన సంఘం అని ఏ పాస్టర్ చెప్తాడు? మందంతా ఒక అబద్ధపు చర్చ అని ఏ బాధగానే చెప్పుకుంటాడు. అలాగుంటే వాళ్ళకి బ్రతుకు తెలివి ఏముంటుంది చెప్పండి? వాళ్ళ చర్చిలో సభ్యులు ఎందుకు ఉంటారు మీరు ఆలోచించండి. కనుక నాన్న అవన్నిటినీ మీరు నమ్మకుండా సత్యానికి దగ్గరగా సత్య సంబంధమైన సంఘంగా క్రియలలో ఏదైతే ఉందో అది ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ మారుమూల పల్లెలో ఉన్నా మీరు అక్కడికి వెళ్ళండి, నేర్చుకోండి.
బాప్తిజం అనేది పలానా సంఘంలోనే తీసుకోవాలి అనే రూల్ ఏమీ దేవుడు పెట్టలేదు. ఎక్కడది ఇప్పుడు పౌలు గారు అంత్యోకే సంఘానికి చెందినవాడండి, అవునా? మరి యెరూషలేముకి ఎందుకు వెళ్ళాడు ఆయన? మిగతా సంఘాలకు ఎందుకు తిరిగాడు? కనుక ఏ సంఘంలో బాప్తిజం తీసుకుంటే ఆ సంఘ సభ్యుడు అని వీళ్ళు ప్రవేశపెడుతున్నారు. కాదు, మనం సార్వత్రిక సంఘం అనే ఈ కొత్త పదాన్ని అందుకే తెర మీదకి తెచ్చాం. సార్వత్రిక సంఘం, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు ప్రపంచంలో, కానీ ఈ సత్యంతో నువ్వు సత్య సంబంధమై అంటు కట్టబడి ఉంటే, హత్తుకొని ఉంటే, శిరస్సును హత్తుకొని ఉంటే, నువ్వు సత్య సంబంధమైన సంఘంలో పాలిభాగస్తుడుగా ఉన్నావు అనే విషయాన్ని తెలుసుకోవాలి. అదేనండి మనం చెప్పేది. కనుక నాన్న, ఇక ఏది నిజమైన సంఘం అంటావా? అది మరలా అదే మాట. ఏది నిజమైన సంఘం? నేను మాట్లాడిన చాలా మెసేజెస్ కూడా ఉన్నాయి. అడ్మిన్ ఎవరైతే ఉంటారో, ఏది నిజమైన సంఘం అని జైశాల్ గారు మాట్లాడింది, ఇవన్నీ లింక్స్ పెట్టండి. సంఘం అంటే సంఘం అనే కానీ ఏ సంఘానికి నిజంగా అర్హతలు ఉన్నాయి అనేది మరలా ఒక పెద్ద పాఠం. ఓకేనానా? బాలసుందరం నీకు పెడతారు. కనుక ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ముందు బైబిల్ చదవాలరా. అందుకే బైబిల్ నేర్పిస్తున్నాం కదా ఈరోజు. ఇంత స్వచ్ఛమైన, ఇంత పవిత్రమైన, ఇంత క్షుణ్ణంగా బైబిల్ మీకు బోధిస్తున్నప్పుడు మీరు ఎందుకు నేర్చుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు? నేర్చుకోండి. మీరు నేర్చుకుంటే అనేక మందికి మీరు చెప్పేవాళ్ళు అవుతారు. ఎందుకంటే సత్యాన్ని చెప్పేవాళ్ళు లేరారా? అందరూ మనకు బజార్లో కనబడుతున్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఎక్కువ శాతం వాళ్ళంతా అబద్ధికులే కనబడుతున్నారు. తమ అబద్ధాలని చెప్తున్నారు వాళ్ళంతా కూడా. బైబిల్లో లేనివి కథలు కథనాలతో వాళ్ళందరూ ప్రసంగాలు నిండిపోయి ఉన్నాయి. అంతా మాయా, మోసం, గారడి. కనుక అలాంటి వాళ్ళలో మీరు పడిపోకుండా ఉండాలంటే మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవాలంటే మీ దగ్గర నిఘంటు ఉంది, అదే బైబిల్. దాన్ని మీరు చదవండి. ఎవరు చెప్పినా సరే అది వాక్య ప్రకారంగా ఉందో లేదో మీరు చూడండి. చూసి మీరు దాన్ని అనుసరించండి. ఓకేనా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. టైం అయిపోయింది మనకి. ఇంకా మిగిలిన ప్రశ్నలు మరలా ఈ వీక్లో మిడిల్లో, అనగా ఫ్రైడే మనం, క్షమించండి, వెన్స్డే మనం పెట్టుకుందాం. ఎందుకంటే ప్రశ్నలు అధికంగా ఉన్నాయి కాబట్టి. సారీ, వెన్స్డే 21st మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి. ఓకే, సాటర్డే పెట్టుకుందాం, నో ప్రాబ్లం. ఆ తర్వాత వారం చూడొచ్చు. మిగిలిన ప్రశ్నలన్నిటికీ కూడా శనివారం వాయిదా వేయబడుతున్నాయి. శనివారానికి మనం మిగిలిన ప్రశ్నలన్నిటి కూడా జవాబు వస్తే, మీ ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది జవాబు, అప్పటి వరకు ఎదురు చూడండి. వేసిన వారమే వచ్చేస్తేనే ఎప్పుడు తొందరపడకండి. మీరు వరుస క్రమంలో మీ ప్రశ్నలన్నీ కూడా ఉంటున్నాయి కాబట్టి మీరు తొందరపడి అడ్మిన్ కంగారు పెట్టకండి. ఏంటి మా ప్రశ్న రాలేదు, ఇంకా జవాబు రాలేదని. అవి ఆడియో కావచ్చు, లేదా టెక్స్ట్ మెసేజెస్ కావచ్చు, ఏదైనా వాట్సాప్లో మీరు పంపిన ప్రతిదానికి కూడా వివరణ ప్రశ్నల జవాబుల్లో, అది వారం కావచ్చు, 2 వారాలు కావచ్చు, 4 వారాల్లోనైనా సరే మీ ప్రశ్నకు జవాబు వచ్చి తీరుతుంది. ఓకేనా? అంతవరకు దేవుని వాక్యంలో అంటుకట్టబడి ఉండండి. దేవుని పనిలో ఎల్లప్పుడూ ముందుకు సాగిపోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మాకు నేర్పించిన అనేక సంగతులను బట్టి మీకు ధన్యవాదాలు. మేము తెలుసుకున్న ప్రతి సంగతి వాక్యానుసారమైనదే. సత్యాన్ని నేర్చుకుంటూ అనేక మందికి సత్యాన్ని ప్రకటించేవారుగా ఉండేలాగన విన్న నీ పిల్లలందరినీ కూడా బలపరచండి. పరీక్షకు సిద్ధపడుతున్నారు పిల్లలందరూ, కష్టపడుతున్నారు వాళ్ళందరికీ తగిన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని మీరు అనుగ్రహించండి. కార్యనిర్వహణలో బాధ్యతలు స్వీకరిస్తున్న ఎందరో బీఓయూఐ యంత్రాంగం అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ పిల్లలందరి పైన నీ కాపుదల ఉంచండి. క్రీస్తు యేసువారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.